అమ్మ ఇద్దరు పిల్లలను కోల్పోయింది. నేను చివరిగా, నాకు కూడా క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు చనిపోతారు 14 రోజులు అని టైం ఇచ్చారు. మా నాన్న గొప్ప పూజారి, మీకు అందరికీ తెలుసు. ఉపమానంతో ఇదే టైంలో ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఒక సేవకుడు ఇంకో 4-5 రోజులు ఉన్నప్పుడు నా కడుపు బాగా ఉబ్బిపోయింది. లార్జ్ ఇంటెస్టైన్ పైన పెద్ద గడ్డ అయిపోయింది క్యాన్సర్తో. అది పలిగిపోతే నేను చచ్చిపోతా, డాక్టర్ ఆపరేషన్ చేయలేమనేశారు. 2001లో అనుకుంటా, సుమారు 2000లోనూ వదులుకున్నారు. కానీ ఆప్షన్ ఉంటే తెలుసా మా అమ్మకి, నేను కూడా పోతే వంశానికి ముందుకు తీసుకెళ్లేటోళ్ళు ఉండాలి కదా. ఏమో మా నాన్న ఇంకో మ్యారేజ్ చేసేటోడేమో, ఐ డోంట్ నో. ఎందుకంటే మాకు ఆస్తి అయినా లేదంటే అయినా సిరి సంపద అయినా మా తాత వాళ్ళకి మా ఇంట్లో చాలా ఉండే. మా తాతకి 18 మంది జీతగాళ్ళు ఉండే. మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి చాలా ఆస్తి. ఆయన బ్రిటిష్లో వాళ్ళతో పనిచేశాడు. కానీ ఆమె ఏడుస్తూ ఉండే. చివరి దినంలో ఒక పాస్టర్ వచ్చి చెప్పాడు, దేవుని నమ్ముకోమ్మా, నీ కొడుకు బాగైతాడు. మా అమ్మకేం కావాలి, నేను బాగవడం కావాలి. మా నాన్న ఉంటాడా లేదా మా నాన్న దగ్గర ఉంటానా లేదా అది కాదు. ఈ లోకము నన్ను శపించకూడదు, గొడ్రాలిగా నన్ను అనకూడదు అని. కానీ ఏదైతే తను కోల్పోయిందో, నేను బ్రతికాను. దేవుని నమ్ముకున్న తర్వాత ఆ వారంలోనే దేవుడు నాకు ముట్టాడు. నా కడుపులో ఒక చిన్న గడ్డ కూడా లేకుండా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యము. డాక్టర్ చూసే షాక్ అయ్యారు. నేను స్వస్థపరచబడ్డా, నేను దేవుని స్వరాన్ని విన్నా, నీకు క్యాన్సర్ లేదు అని. నాకు బాగా చేశాడు కాబట్టి నేను ఈరోజు సేవ చేస్తున్నా. మా అమ్మ కోల్పోయింది, దేవుడు నా జీవితం ద్వారా 3 పిల్లలనిచ్చాడు. నేనేమంటాను అంటే, నువ్వు తీసుకునే డిసిషన్ ఈరోజు కాకపోయినా రేపటి దినంలో నువ్వు ఫలిస్తావు, కానీ నీ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండాలి. కానీ మనిషిని సంతోషపరిచినట్టు ఆ రోజు మా నాన్న మా అమ్మకి, నీ కొడుకు ఒకడే ఉంటాడో పోతాడో, ఆయన కూడా ఉంటాడో పోతాడో అని మా నాన్నకు చాలా నిందను వేశారు. కానీ మా నాన్న దేవుని పైన భారం మోశాడు. అమ్మ దేవుని పైన భారం మోసింది. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, ఎక్కడైనా పంపించాలని, ఏదైనా అవుతుందేమో, ఎక్కడ ఏదైనా జరుగుతుందేమో అని చాలా. ఇప్పటికి కూడా మా పిల్లల విషయంలో చిన్నదేం జరిగినా మా అమ్మ గంటలు తరబడి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటాయి. ఇంకా నేనైనా చిన్నైనా ఏడువము, ఇంకా మాకు ఆ భారం రాలేదు. మా అమ్మ చిన్నదేం జరిగినా భయపడుతూ ఎమ్మటే ప్రార్థనలు తీసుకెళ్తాయి. నూనె బాటిల్ రుద్దుతుంది పిల్లలకి, రుద్ది ప్రార్థన చేస్తాయి. ఎందుకు, తనకు తెలుసు తన నిర్ణయం ఏం తీసుకుందో దేవునితో తనకు తెలుసు. ఈ లోకంలో ఈ జనరేషన్లో యూత్ మనకి ఎక్కువ తెలియదు. మన తల్లిదండ్రుల నిర్ణయాలు, వాళ్ళ మాటలు మనకు బాధకరంగా ఉంటాయి, వాళ్ళ మాటలు మనకు గాయకరంగా ఉంటాయి. కానీ వాళ్ళు చెప్పే మాటలు చాలా దీవెనకరమైనవి. అందుకనే మోషే తీసుకున్న నిర్ణయము చాలా కఠినమైనది, కానీ డిసిషన్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నీ సేవకుడు చెప్పే మాటలు నీకు చాలా భారమైనది ఉండొచ్చు, కానీ రేపు నువ్వు ఫలిస్తావు ఒక దినం, అప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు, అరే ఆ రోజు అన్న నాకు చెప్పాడు, మా పాస్టర్ గారు నాకు చెప్పారు, దేవుడు నాకు ఆ రోజు గద్దించాడు. ఇప్పుడు దాకా నేను నీకు ఆపకపోతే ఇప్పుడు నువ్వు ఈ వాక్యం వినవు. ఇప్పుడు దాకా నేను మీకు ఆపకపోతే ఈ వాక్యం నువ్వు వినవు. యూ విల్ నాట్ లిసన్ దిస్ వర్డ్. ఈరోజు వాక్యానికి ఒకవేళ నాకు తెలియదు, ఒకవేళ నువ్వు సడన్గా అయినా రావచ్చు వాక్యానికి ఈరోజు వినడానికి, లేదంటే ఏదో పని ఇంటికాడ వదిలేసైనా రావచ్చు, కానీ ఈ వాక్యం నువ్వు విన్నావు అంటే ధన్యుడివే. ఎందుకో తెలుసా, నువ్వు నిర్ణయం తీసుకున్నావు. లైఫ్లో కొన్ని నిర్ణయాలు తీసుకుందాము, ఆ నిర్ణయాలకి కట్టుబడి ఉందాము. ఆ నిర్ణయం సమయంలో నేనా ఈ నిర్ణయమా అంటే, లోకమా నువ్వు తీసుకునే నిర్ణయమా అంటే, నీ తల్లిదండ్రులా లేదంటే నువ్వు తీసుకునే డిసిషనా అంటే, దేవుని వాక్యము ప్రాధాన్యత ఇవ్వండి, దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు ఎవరు ఏమన్నా పర్లేదు, కానీ రేపటి దినము నాడు ప్రతిదీ దేవుడిని కాళ్ళ దగ్గర పెడతాడు.